హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్స్ ఆఫ్ హౌస్ వైఫ్ అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట సో మొత్తం బ్లాగ్ అంతా చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అండ్ శ్రావణ మాసం మండేతో స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ మండే కూడా అయిపోయింది కదా సో నిన్నొచ్చేసి మంగళగౌరి వ్రతం కూడా అయిపోయింది సో ఇంకా కొంతమంది చెయ్యని వాళ్ళు ఉంటారు కదా మంగళగౌరి వ్రతం కానీ లేదంటే శ్రావణ సోమవారాలు అట్లా చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా కొన్ని మంచి మంచి టిప్స్ కూడా తీసుకొచ్చాను ఈరోజు సో వ్లాగ్ మాత్రం కంప్లీట్గా చూడండి అస్సలు స్కిప్ చేయకుండా మంచి చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో శ్రావణ మాసం అనేది చాలా అంటే చాలా అద్భుతమైన మాసం అండి ఈ మాసంలోనే మనకి నాగుల పంచమి వస్తుంది నాగుల చవితి వస్తుంది రక్షాబంధన్ వస్తుంది ఇండిపెండెన్స్ డే వస్తుంది అండ్ ఇంకేమొస్తుంది రక్షాబంధన్ తర్వాత వరలక్ష్మి వ్రతం వస్తుంది అండ్ ఈ మంత్ ట్వంటీకి వరలక్ష్మి వ్రతం ఉంది అండ్ ఫిఫ్టీన్త్కి ఫిఫ్టీన్త్ కాదు ట్వెల్త్ థర్టీన్త్ నాగుల పంచమి అండ్ నాగుల చవితి ఉంది ట్వంటీకి వచ్చేసి రక్షాబంధన్ ఉంది ఫిఫ్టీన్త్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే ఉంది ఆ రోజు నా బర్త్డే అనమాట సో మీరందరూ నాకు బర్త్డే రోజు విష్ చేయండి ప్లీజ్ నాకు చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇండిపెండెన్స్ డే రోజు పుట్టాను అనమాట సో అందుకని నా బర్త్డే ఇండిపెండెన్స్ డే రోజు వస్తుంది అండ్ సరే ఇంకా ఇదంతా వదిలేసి అసలు మనం శ్రావణ మాసంలో ఏం చేస్తే చాలా బాగుంటుంది బాగుంటుంది అని అంటే నేను నా ముందు బ్లాగ్స్లో కూడా మీకు చెప్పాను ఏంటంటే మనము ఐశ్వర్యవంతులం కాకపోయినా అప్పులు లేకుండా ఉంటే చాలు మన మనము హ్యాపీగా ఉంటే చాలు అంతే అది అది ఒక్కటే నీ మోటో నేను అది నేను ఫాలో అవుతాను సో డబ్బు అనేది మనం దాని వెనకాల పరిగెడుతూ ఉంటే అది మన వెనకాల రాదు మనం దాని వెనకాల పరిగెట్టాల్సిన అవసరమే లేదు అండ్ మనం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు మన వర్క్ ఏదైతే ఉంటుందో అది మనం ఒక తోని ఒక తోని దాని మీద ఒక తోని మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి కావాల్సినంత డబ్బు వస్తుంది కావాల్సినంత పరపతి వస్తుంది ఇంకేమంటాం అన్ని కార్లు బంగ్లాలు వాటెవర్ ఇంకేది కావాలి అంటే అది అది మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది మనం దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరమే లేదు సో ఫ్రెండ్స్ ఇప్పటి నుండి ఏం చేస్తాం మీ వర్క్ మీ మీ వర్క్ పైన మీకు డెడికేషన్ ఉండాలి మీ వర్క్ పైన మీకు కమిట్మెంట్ ఉండాలి మీ వర్క్ పైన సిన్సియారిటీ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి వర్క్ ఈజ్ ఫస్ట్ రెస్పెక్ట్ ఉంటే వర్క్ పైన ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసాయి అనమాట అండ్ రక్షాబంధన్ రక్షాబంధన్ అంటే రక్ష ఏమంటారు దాన్ని పౌర్ణమి కదా ఆ రోజు రాఖీ పౌర్ణమి సో ప్రతి పౌర్ణమికి ఏమంటే చందమామ ఉంటుంది కదా పౌర్ణమి రోజు చంద్రుడు చాలా ఫుల్ మూన్ ఉంటాడు కదా ఎందుకు ఉంటాడు అంటే ఆయనకి ఒక శాపం ఉంది అనమాట ఏంటి కృష్టివాది ఉంటుంది కదా లెప్రసి అంటారా అది అది ఆయనకి శాపం ఇస్తాడనమాట ఎవరు దక్ష మహా దక్ష దక్షుడు ఆయనకి శాపమిశాడు అనమాట ఆయనకున్న అందరూ కూతుర్లని పదహారు మంది కూతుర్లని అనుకుంటా ఆయనకిచ్చి పెళ్ళి చేస్తాడు కానీ ఆయన ఒక్క ఒక్క నక్షత్రం ఉంటుంది కదా రేవతి నక్షత్రం అనుకుంటా ఆమెతో మాత్రమే హ్యాపీగా ఉంటాడు వాళ్ళందరినీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తాడనమాట సో వాళ్ళందరూ ఇంకా సో ఇంకా వాళ్ళందరూ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు చెప్తారనమాట చంద్రుడు మమ్మల్ని మంచి చూసుకోవట్లేరు అని చెప్పేసరికి ఆయనకి కోపం వచ్చి ఆయన శాపం ఇస్తాడు పదిహేను రోజులను దృష్టివాదితో బాధపడుతూ తగ్గుతూ ఉంటావు తరు అని శాపమిస్తే అప్పుడు ఆయన మళ్ళీ శివుడికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై బోలాశంకరుడు కదా ప్రత్యక్షమై అప్పుడు వరమిస్తాడు అనమాట పౌర్ణమి నుండి అమావాస్య వరకు వెలుగుతా కొంచెం 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 తగ్గుతా వస్తాడు మళ్ళీ అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు మళ్ళీ కొంచెం 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 పెరుగుతూ వస్తాడు కానీ మధ్యలో వచ్చి అష్టమి ఉంటుంది కదా అష్టమి రోజు మాత్రం ఫుల్ మూన్ ఉంటుంది అనమాట అన్నిటికీ కలిపి ఫుల్ మూన్ ఉంటుంది అనమాట నాకు తెలిసి సో ఇదన్నమాట చరిత్ర కానీ మనం శ్రావణ మాసం అంతా ఓల్ మాసం అంతా ఏం చేయాలి అదొక్కటి మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను అసలు శ్రావణ మాసంలో మనం ప్రతిరోజు దేవుళ్ళకి పూజ చేస్తాం ఒకవేళ పూజ చేసే అంత టైం మన దగ్గర లేదు అన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా ఒక్క సోమవారం నాడు అండ్ గురువారం నాడు ఈ రెండు రోజులు మాత్రం ఎందుకు అంటే ప్రతి మాసంకి ఒక్కో రోజు అధిష్టానం ఉంటుందన్నమాట అంటే అధిష్టాన దేవుడిలాగా సో ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో తీసుకుంటే ఆదివారం మంగళవారం ఈ రెండు రోజులు చాలా ఎక్కువగా మనం పూజ చేస్తాం అలానే శ్రావణ మాసం వచ్చేసరికి సోమవారం నాడు అండ్ గురువారం నాడు ఈ రెండు రోజుల్లో మనం ఎక్కువ పూజ చేసుకోవాలి అండ్ పూజ చేయడానికి మనం ఏమంత తాపత్రయ పడాల్సిన అవసరం లేదు మనకు సాధ్యమైనంత ఈజీగా దొరికినన్ని ఫ్లవర్స్తో దొరికినంత నైవేద్యం సాధ్యమైతే నైవేద్యం లేదు అని అంటే ఒక ఒక అరటిపండు ఏవైనా ఫ్రూట్స్ అట్లా పెట్టేసి మనం మనస్సు నిండుగా మనం పూజ చేసుకుంటే అదే దేవుడికి చల్లుతుందండి అంతేగాని ఓ అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అది చేయాలని హైరాణ పడిపోయి అన్నీ చేస్తే అదంతా అవసరం లేదు ఎందుకంటే మనకి వాళ్ళకి సరిపడంత నైవేద్యాలు వాడికి సరిపడంత దేవుళ్ళకి సరిపడంత కావాల్సినంత వైభవాలు చేయడానికే మనం టెంపుల్స్ని కట్టుకున్నాం అన్నమాట మనతోని కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో చెయ్యలేరు అన్న ఉద్దేశంతోనే దేవుడు వాళ్ళకి కావాల్సిన టెంపుల్స్ అవన్నీ కట్టించుకొని వాళ్ళకి కావాల్సిన అన్నీ చేయించుకుంటారు వాళ్ళు సో మనం దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు సో మనకి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకే చేయండి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా చాలామంది వరలక్ష్మి వ్రతం రోజు బంగారం కొనుక్కుంటారు అండ్ వెండి తీసుకుంటారు సో ఒకవేళ మీకు సాధ్యమైతే తీసుకోండి తప్పులేదు వరలక్ష్మి వ్రతం రోజు మనము ఖచ్చితంగా ముత్తాయిదులం ఖచ్చితంగా పూజ చేసుకుంటాం కాబట్టి అందులో మనం ఏంటంటే వరలక్ష్మి మాతకు సంబంధించింది ఏదైనా వెండి నాణ్యం కానీ లేదంటే చిన్నది ఒక గ్రామ్ అట్లా వెండి నాణ్యం కానీ బంగారు నాణ్యం కానీ తీసుకొచ్చుకోండి దాన్ని మంచిగా పాలలో కడిగేసి మంచిగా ఆ రోజు దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేయండి పూజ చేశాక దాన్ని మీ మెడలో వేసుకోండి లేదు అనంటే మంగళసూత్రంలోనైనా అల్లించుకోండి దాన్ని మెడలో వేసుకోండి అది ఇయర్ అంతా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ కొత్తది తీసుకొచ్చుకుంటే అప్పుడు ఇది తీసేసి మళ్ళీ కొత్తది వేసుకోండి లేదు అనంటే అదే ఉంచుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ చూద్దాము అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ అండ్ అందరూ హ్యాపీగా ఉండండి సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వండర్స్ ఆఫ్ హౌస్ వైఫ్ థ్యాంక్ యూ సో మచ్